అనుకున్నదే జరుగుతోంది. రాష్ట్ర ప్రజలను వైసీపీ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలైంది. సంక్షేమ పథకాలు ఆపేయాలంటున్నారు అని సీఎం జగన్ ఒంగోలు సభలో అన్నారు. బహుశా 2024 లో పోలింగ్ జరిగేదాకా ఈ మాట అంటూనే ఉంటారు. సంక్షేమ పథకాలకు తానే ఆద్యుడనేట్లు గొప్పలు చెప్పుకుంటున్న జగన్ హయాంలో సంక్షేమం ఎంత? శ్రీలంక తరహా సంక్షోభం గురించి ప్రస్తావన వచ్చింది ఏపీలో కాదు, అది ఢిల్లీలో. పలు రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే వాటి పరిస్థితి శ్రీలంకలా మారుతుందని కేంద్ర అధికారులు స్వయంగా ప్రధానికి వివరించారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. సంక్షోభానికి అత్యంత చేరువలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తేలింది. స్వంత ఆదాయం పెంచుకోకుండా అప్పులు చేస్తూ ఎన్నో రోజులు పంచడం సాధ్యం కాదు. ఇప్పుడు పంచుతున్నామని గొప్పలు చెబుతారు. అలా పంచడం కోసం ఇప్పటికే దంచడం మొదలుపెట్టారు. ఇక ముంచడం ఒక్కటే మిగిలింది. సంక్షేమ పథకాలు వద్దు అని ఏ మీడియా చెప్పలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఆ మాట అనలేదు. ఆదాయం పెంచుకోకుండా అప్పులు చేస్తూ పోతే ఎన్నో రోజులు సంక్షేమ పథకాలు అమలు చేయలేరు, మున్ముందు అసలకే మోసం వస్తుంది అని జాతీయ స్థాయిలో ఆర్థిక నిపుణులు చేస్తున్న విశ్లేషణలు, హెచ్చరికలనే మీడియా ప్రజల ముందు ఉంచింది. ఇక సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని, జగన్ అవినీతికే వ్యతిరేకమని చంద్రబాబు అన్నారు. ఈ సంక్షోభం సంక్షేమ పథకాల వల్ల కానే కాదు, జగన్ లూటీ వల్లే రాష్ట్రం అధోగతి పాలవుతోందని తెలిపారు. అసలు విషయం ఇది కాగా, సంక్షేమ పథకాలు వద్దంటున్నారంటూ అలవాటైన వక్రీకరణలతో జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు సిద్ధమయ్యారు. నిజంగా సంక్షేమ పథకాలు జగన్తోనే మొదలయ్యాయా? కొత్తగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమం ఏమిటి? సంక్షేమం పేరిట జనం చెవిలో ఎలా పూలు పెడుతున్నారు? పాత పథకాల పేర్లు మార్చేసి వాటి అమలు తీరు మార్చేయడం తప్ప ఆయన కొత్తగా చేసిందేమిటి? ప్రతి ఏటా క్రమం తప్పకుండా అమలు కావాల్సిన పథకాలకే మళ్లీ మళ్లీ బటన్ నొక్కుతూ అదే తన గొప్పగా ప్రకటనల రూపంలో సొంత మీడియాకు కోట్లు దోచిపెట్టడం ఏ తరహా పథకం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో పాతవెన్ని, కొత్తవెన్ని, రద్దు చేసినవి ఎన్ని? ప్రజలకు అసలైన మేలు ఇప్పుడు జరుగుతోందా, అంతకుముందు జరిగిందా? రేపటి నుంచి జగన్ సంక్షేమ గొప్పల అసలు గుట్టు విప్పే ప్రత్యేక కథనాలు.